చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ఒక అండమాగ్రిటిక్ వీలో ఒక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా అసహించుకునే విధంగా ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం జరిగింది. మామూలుగా ఎవరైనా ఏదైనా అరెస్ట్ చేయాలంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని చాలాసార్లు విచారణకు పిలిచారు. అటు సిబిఐ కానీ ఈడీ కానీ ఎన్నో మార్లు విచారణకు పిలిపించి విచారించిన తర్వాత ఆయన చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోయిన తర్వాత ఆ రోజు ఆయన్ని అరెస్టు చేయడం జరిగింది. అంతేకాదు ఏదైనా మనం ఫండమెంటల్గా చూస్తాం, మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అలాగే మరో 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ దేశంలోనే ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా ఉన్న ఒక లెజెండరీ పర్సనాలిటీ, ఏదైతే ప్రాజెక్టుల సందర్శన పేరుతోటి కర్నూలు జిల్లా నంజాల్లో ఉన్నారో అక్కడ ఒక అండమాక్రిటిక్గా అర్ధరాత్రి 1 గంటకి బస్సులోకి వెళ్ళి ఆయన్ని నిద్రలేపి అక్కడి నుంచి మిమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేస్తున్నామని చెప్పని దాదాపు 10 గంటలు నంజాల నుంచి విజయవాడ దాకా కూడా రోడ్డు మార్గంలో కూడా ప్రయాణం చేసి అక్కడి నుంచి మళ్ళీ విచారణ పేరుతోటి సిఐడి ఆఫీసు ఇట్లన్నింటిలో కూడా ఉంచి 48 గంటల పాటు కనీసం కంటి మీద కునుక్కు కూడా లేకుండా ఆయన్ని ఎలాంటి ఒక అప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేశారో మొత్తం ప్రపంచం చూసింది. తాత్కాలికంగా మీరు కొంత పైచేయి కావచ్చు, ఎందుకంటే ఒక అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశాను నేను అనే ఒక మీ శాడిజం మెంటాలిటీకి ఒక సంతృప్తి కలిగి ఉండొచ్చు. కానీ ఏదైతే నేను చెప్తా ఉన్నానో, సూర్యుడికి కొంతకాలం ఎప్పుడైనా మేఘాలు కమ్ముకున్నప్పుడు తాత్కాలికంగా సూర్యుడు మనకు కనపడ్డు, కానీ ఒక క్షణమో 2 క్షణాలు పోతే మళ్ళీ సూర్యుడు బయటకు వచ్చేది కూడా ఖాయం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు అనే రోజు ఖచ్చితంగా న్యాయం కలుస్తుంది, ధర్మం నిలబడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్దోషిగా ఒక నిప్పులాంటి మనిషిగా ఒక కడిగిరి ముచ్చేలాగా బయటకు వస్తాడని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మరి మీ ఆనందం తాత్కాలికమైన ఆనందం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన అలియన్స్ ఖరారైందో మీ పరాజయం కూడా ఖరారైంది. మీరు ఒక చరిత్రలో జరిగిన విధంగా మీరు ఘోరమైన పరాజయం మీరు ఫేస్ అయిపోతూ ఉన్నారు, ఎందుకంటే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు, మీరు కళ్ళబిల్లి కబుర్లు చేస్తే విన్నారు, మీరు ఏదో హామీలు ఇస్తే వాటి అన్నట్టు నిజనుకున్నారు, అవన్నీ కూడా ఈరోజు డొల్లని తేలిపోయింది. మీరు ప్రతిసారి మాట తప్పారు, మడం తిప్పారు, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అందుకే ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మీకు తగిన గుణపాఠం చెప్పాలని సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనే ఒక భారీ మిస్టేక్ మీరు చేశారు.